हेलो बिजी पीपल, वेलकम बैक टू आवर चैनल रेकास ब्यूटी एंड व्लॉग्स। ई रोजु ఒక మంచి బ్యూటీ వీడియో తో మీ ముందుకైతే వచ్చేసాను। అండ్ అంతకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి। ఇవాల్టి వీడియోలో అయితే మనకి బెస్ట్ గ్లోయింగ్ స్కిన్ కోసం కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాను। అండ్ మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఇస్తాయి, అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి। సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ చెక్ అవుట్ దిస్ వీడియో। అండ్ టిప్ నెంబర్ 1 వచ్చేసి ఇంటేక్ ఆఫ్ సఫిషియెంట్ వాటర్। మనం సఫిషియెంట్ గా వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ అవుతాయి అండ్ ఆల్సో మనకి హెల్తియర్ స్కిన్ వస్తుంది। మినిమం అమౌంట్ ఆఫ్ సఫిషియెంట్ వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీలో అనేది మన ఫేస్ కి బ్లడ్ ఫ్లో అనేది బాగా జరుగుతుంది। సో దట్ మనకి మంచి హెల్తియర్ స్కిన్ టోన్ అనేది వస్తుంది। అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంటేక్ ఆఫ్ నేచురల్ హెల్తీ డ్రింక్స్। అండ్ మన ఛానల్ లో అయితే ఆల్రెడీ నేచురల్ డ్రింక్ బ్యూటీ డ్రింక్స్ అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది। సో దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి కీరా, క్యారెట్ అండ్ బీట్రూట్। మెయిన్ థింగ్ వచ్చేసి బీట్రూట్ అనేది చాలా తక్కువ యూస్ చేయాలండి। బీట్రూట్ అనేది మన బాడీకి బాగా వేడి చేస్తుంది, సో దట్ మనం బీట్రూట్ అనేది తక్కువ తీసుకోవాలి। మీకు కావాలంటే ఇక్కడ వచ్చేసి మనకి కరివేపాకు యూస్ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఎందుకంటే ఈ రా వెజిటబుల్స్ అన్ని మనం తీసుకోలేం కాబట్టి, సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకుంటే మనకి మంచి హెల్తీ అండ్ హైడ్రేటింగ్ స్కిన్ అనేది దొరుకుతుంది। సో ఆల్ ద వెజిటబుల్స్ అన్నీ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బ్లెండర్లోకి। ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకొని ఈ జ్యూస్ అనేది తీసుకోవాలండి। అండ్ ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి। అండ్ మోస్ట్లీ మనం ఈ డ్రింక్ని మార్నింగ్ ప్రిఫర్ చేస్తే కనుక చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి। ఆల్సో ఈవినింగ్ టైం అయినా తీసుకోవచ్చు మనం। సో మనం మార్నింగ్ తీసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి, ఇఫ్ నాట్ పాసిబుల్ మీరు ఈవినింగ్ అయినా తీసుకోవచ్చు। సో మనకి పాసిబిలిటీ ఉన్నంత స్ట్రెయిన్ చేసేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి, సో దట్ మనకి రా ఫ్లేవర్ అనేది కొంచెం తెలియకుండా ఉంటుంది। లెమన్తో పాటు మనం 1 టేబుల్ స్పూన్ కూడా హనీ యాడ్ చేసుకొని తాగాలండి। సో మనం బేసికల్లీ జనరల్లీ షుగర్స్ అనేవి యాడ్ చేస్తుంటాం కదా, షుగర్స్ అనేవి మన బాడీకి మంచిది కాదు కాబట్టి హనీ యాడ్ చేసుకోవాలి। సో ఇప్పుడైతే డ్రింక్ అనేది రెడీ అయిపోయింది, సో హ్యాపీలీ యూ కెన్ హ్యావ్ ఇట్। అండ్ టిప్ నెంబర్ 3 వచ్చేసి అప్లై నేచురల్ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్ థ్రైస్ ఇన్ ఎ వీక్। మనం థ్రైస్ ఇన్ ఎ వీక్ అంటే 3 టైమ్స్ వీక్కి మనం నేచురల్ హోమ్ మేడ్గా చేసుకునే ఫేస్ ప్యాక్స్ని అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్లో ఉన్న సన్ ట్యాన్ రిమూవ్ అయిపోయి మన ఫేస్కి మంచి గ్లో వస్తుంది। నేను 2 ఫేస్ ప్యాక్స్ చూపిస్తున్నానండి ఇక్కడ। ఫస్ట్ వచ్చేసి మనకి బేసన్ ఫేస్ ప్యాక్ అన్నమాట, శనగపిండి అండి। శనగపిండి అయితే మనకి చాలా మంచి గ్లో ఇస్తుంది ఫేస్కి, ఆల్సో మనకి ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నా కానీ మన ఫేస్లో ఉంచిపోతుంది। ఇప్పుడు 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలండి। ఇఫ్ ఇన్ కేస్ బాయ్స్ కనుక ఈ ఫేస్ ప్యాక్ని యూస్ చేసుకోవాలనుకుంటే పసుపుని స్కిప్ చేసేసి హ్యాపీలీ యూ కెన్ యూస్. అండ్ ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత పచ్చిపాలు ఉంటాయి కదా, పచ్చిపాలని యాడ్ చేసుకోవాలి। పచ్చిపాలు యాడ్ చేయడం వల్ల నేచురల్ క్లెన్జర్గా యూజ్ అవుతుంది మన ఫేస్కి, సో దిస్ ఈస్ ద బెస్ట్ టిప్ అని చెప్పచ్చు. అండ్ ఇవన్నీ బాగా పేస్ట్ లాగా మిక్స్ చేసేసుకొని మన ఫేస్కి అప్లై చేయాలి. ఈ శనగపిండి అలాగే పసుపు యూజ్ చేయడం వల్ల మన ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ అనేది రిమూవ్ అవుతుంది. ఎప్పుడైతే మన ఫేస్ మీద ఎక్సెస్ ఆయిల్ ఉంటుందో అప్పుడు మనకి పింపుల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ ఫేస్ ప్యాక్ డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేస్తుంటే మొత్తం ఆరే వరకు కాకుండా కొంచెం డ్రై అవ్వగానే మీరు వాష్ చేసేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఆయిలీ స్కిన్ కానీ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కానీ యూజ్ చేస్తుంటే మొత్తం డ్రై అయ్యే వరకు ఉంచుకోండి, సో దట్ ఎక్సెస్ ఆయిల్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్లై చేసుకొని డ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ మనం మసాజ్ చేసుకుంటే మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది, అలాగే మన స్కిన్ మీద ఉన్న డర్ట్ కూడా రిమూవ్ అయిపోతుందండి. సో ఈ ఫేస్ ప్యాక్ అలాగే నెక్స్ట్ చూపించే ఫేస్ ప్యాక్ మనం యూజ్ చేయడం వల్ల మన ఫేస్కి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో చూసారు కదా ఈ ఫేస్ ప్యాక్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ ఫ్లోర్ ఫేస్ ప్యాక్ అన్నమాట, ఇది కూడా చాలా చాలా బాగుంటుంది, ఇన్స్టాంట్గా రిజల్ట్స్ వస్తాయి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలండి. కావాలంటే మనం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లం ఏంటి అంటే చాలామందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు మనం లెమన్ యూస్ చేయకూడదండి, సో అందుకే స్కిప్ చేసేయండి. అండ్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఒక మంచి
పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటే గనక ఒక 5 to 10 minutes పాటు సన్ టాన్ రిమూవ్ అయిపోతుంది. అలాగే మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కానీ బ్లెమిషెస్ కానీ అన్నీ తగ్గిపోతాయి ఈ ఫేస్ ప్యాక్ యూస్ చేయడం వల్ల. అండ్ మనం పార్లర్స్కి వెళ్ళి కూడా తగ్గించుకోవచ్చు, బట్ డిఐవైస్ చేసుకొని కూడా తగ్గించుకోవచ్చు అండి. అండ్ అంతంత అమౌంట్ పోసి మనం చేయించుకోవాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనమైతే డిఐవైస్ చేసేటప్పుడు పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఒక 1-2 డేస్ యూస్ చేసేసి రిజల్ట్స్ రావాలంటే రావండి. సో మనం డే బై డే యూస్ చేస్తుంటే మన స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే మనకున్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. సో పేషెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ వెన్ యూఆర్ డూయింగ్ డిఐవైస్. అండ్ చూసారు కదా ఈ ఫేస్ ప్యాక్ని అయితే యూస్ చేసినప్పుడు స్కిన్ ఎలా చేంజ్ అయిపోయిందో. సో దీస్ ఆర్ ది బెస్ట్ 2 ఫేస్ ప్యాక్స్ అని చెప్పుకోవచ్చండి. అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, బట్ బేస్ అండ్ ఫేస్ ప్యాక్ యూస్ చేసేటప్పుడు డ్రై స్కిన్ వాళ్ళు కొంచెం జాగ్రత్త. అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ 4 వచ్చేసి క్లెన్స్ యువర్ ఫేస్ 5-6 టైమ్స్ ఇన్ ఏ డే. సో మనం కోల్డ్ వాటర్ యూస్ చేసి ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల మన బాడీలో బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది, మంచి హెల్దీగా స్కిన్ వస్తుంది. సో బయట పొల్యూషన్ కూడా మన స్కిన్కి ఎఫెక్ట్ అవ్వకుండా మనం డైలీ ఒక 5-6 టైమ్స్ అనేది ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ 5 వచ్చేసి ఇంక్లూడ్ గ్రీన్స్ అండ్ ఫ్రూట్స్ ఇన్ యువర్ డైట్. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఇంపార్టెంట్ హెల్దియర్ థింగ్ అన్నమాట. మన డైట్లో గ్రీన్స్ అండ్ ఫ్రూట్స్ యూస్ చేసుకోవడం వల్ల మన స్కిన్కి అలాగే మన బాడీకి కూడా చాలా మంచి బెనిఫిట్స్. సో ఇక్కడ ఒక చార్ట్ అయితే యాడ్ చేశాను కదా, ఇవన్నీ తినడం వల్ల మనకు చాలా మంచి బెనిఫిట్స్. అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ 6 వచ్చేసి స్లీప్ 8 అవర్స్ ఇన్ ఇది. మనకి 8 అవర్స్ అనేది మినిమం స్లీప్ అండి. సో మీరు చాలా వరకు అబ్జర్వ్ చేసే ఉంటారు కదా మీ డైలీ లైఫ్లో, నిద్రపోయి లేవగానే మన స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా అండ్ బ్రైట్గా ఉంటుంది. ఐ డోంట్ నో ఎంతమంది అబ్జర్వ్ చేస్తుంటారో, మీరు అబ్జర్వ్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వెన్ ఇట్ కమ్స్ టు బ్యూటీ, మనం మంచి నిద్రపోవడం వల్ల హెల్దీ స్కిన్ అనేది ఉంటుంది, మన స్కిన్ రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతుందండి. సో దీస్ ఆర్ ది బెస్ట్ టిప్ అండ్ బెస్ట్ గోల్డెన్ రూల్స్ అని చెప్పచ్చు గ్లోయింగ్ స్కిన్కి. సో మీ అందరు కూడా ఫాలో అవ్వండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సో దట్ ఎవరికైనా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ వీడియో. అండ్ మరిన్ని వీడియోస్ కోసం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తంగాన యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మన వీడియో అప్డేట్స్ అన్నీ మీ దాకా వస్తాయండి. సో ఇప్పుడైతే బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసిందన్నమాట. సీ యూ టాటా, బై బై అండ్ లవ్ యూ ఆల్ విత్ లాట్స్ ఆఫ్ లవ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఇఫ్ యూ లవ్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ కీప్ వాచింగ్ రికాస్ బిట్వీన్ వ్లాగ్స్. బై బై.